వెల్కమ్ టు ప్రజాప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజు రోజుకి మారుతున్న పరిణామాలకు అసలు కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన దూకుడు పార్టీకి కానీ లేదంటే రాష్ట్రానికి కానీ నష్టం తెచ్చిపెడుతుందా లాభం తెచ్చిపెడుతుందా? ఒకపక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు, మరోపక్క తిరుపతిలో రాబోతున్న ఉప ఎన్నికలు, ఓవరాల్గా ఇవన్నీ అంశాల్లో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు కానీ లేదంటే ఆయన ఏడాదిన్నర పాలనకు రెఫరెండంగా ఎన్నికలు చూసుకున్న ఎంతవరకు కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి? ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పొలిటికల్ క్రిటిక్ కొండా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. రాజశేఖర్ గారు, ఓవరాల్గా ఒక్క నిమిషం, ఓవరాల్గా రాష్ట్రంలో రాజకీయ పరిణామాల గురించి మనం ఒకసారి డిస్కస్ చేసే ముందు పర్సనల్గా ఒక రెండు ప్రశ్నలు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎంతో వినయ విధేయతతో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న మీరు, జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెబితే చాలు చెవు కోసుకుంటారు, కొండా రాజశేఖర రెడ్డి గారు అనే పేరుంది, కానీ ఎందుకు ఆయనకి గుడ్ బై చెప్పి, ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చి ఉంటున్నారు? కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అన్న. ఇంకొకటి, ముందుగా మీరు అన్నారు కదా ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చి ఎందుకు మీరు విమర్శలు చేస్తారు అంటే, విమర్శలు అని అంటున్నా, విమర్శలు అయితే నేను చేయలేదన్న. ఇంతవరకు నేను బయటికి రావటానికి పార్టీ నుంచి ఎందుకు వచ్చారు అని అడిగా, విమర్శలు ఎందుకు చేస్తున్నారని నేను అనలే, పార్టీ నుంచి ఎందుకు వచ్చారు అని అడిగా, విమర్శల గురించి తర్వాత మాట్లాడు. అలాగే పార్టీ నుంచైనా అండి, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నేను బయటకు వచ్చానంటే నన్ను ఏ ఒక్కరు బయటికి పొమ్మని అడగలేదు, కానీ నన్ను బయటకు పొమ్మని ఏదైనా ఇబ్బంది పెట్టి ఇలాంటి ఏం లేవు. బట్ నాకేంటంటే కింది స్థాయి రాజకీయాల్లో కొంత ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి బలంతో గెలిచినటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తేవాల్సింది పోగా, జగన్మోహన్ రెడ్డి గారికే కింది స్థాయి ప్రజల్లో చెడ్డ అభిప్రాయాలు వచ్చే విధంగా చేస్తుంటే అవి నాకు చూసి తట్టుకోవడానికి నా వల్ల కావడం లేదు. ఎందుకంటే నిన్నటిదాకా పార్టీ కోసం కష్టపడి వెన్నంటి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి 10 సంవత్సరాలుగా అధికారం లేకపోయినా నమ్ముకొని ఆయనతోనే బాధపడ్డారు, ఆయనతోనే కలిసి కన్నీళ్లు పంచుకున్నారు, బాధలు పంచుకున్నారు, ఆయనతోనే 10 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వాళ్ళు మనకు ముఖ్యం. ఈ రోజు అధికారం రాగానే తేనెటీగల్లాగా రగిత్తుకొస్తున్నారు చాలా మంది పార్టీలోకి, టీడీపీ నుంచి కానీ మిగిలినటువంటి పార్టీల నుంచి కానీ. వాళ్ళకి ఇక్కడ ఏంటంటే కింది స్థాయి రాజకీయ నాయకుల వాళ్ళ స్వలాభాల కోసం తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని పార్టీలో పెట్టుకొని కింది స్థాయి కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో చెడ్డ పేరు తెస్తున్నారు. అది నాకు నచ్చలేదు. రాజశేఖర రెడ్డి గారు, ఒక మాట, రాజకీయ పార్టీలు అన్నాక వలసలనే ఉంటాయి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపింగ్లనే ఉంటాయి. రాజకీయాల్లో చాలా మంది చెప్తూ ఉంటారు శాశ్వత మిత్రులు కానీ శత్రువులు కానీ ఉండరు అంటారు, అందులో తప్పే ఉంది? పక్క పార్టీ నుంచి వైసీపీకి వచ్చినంత మాత్రాన అందులో తప్పే ఉంది? ఖచ్చితంగా తప్పని నేను అనలేదండి. నేను అనేది ఏంటంటే, వైసీపీ వాళ్ళు టీడీపీలో చేరినా టీడీపీ వాళ్ళు వైసీపీలో చేరినా నేను తప్పని అనలేదు. నా ఉద్దేశం ప్రకారం నేనేమంటానంటే, నమ్ముకున్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలంటున్నాను. నమ్ముకున్న వాళ్ళని ప్రయారిటీ ఇచ్చి దాని తర్వాత ఏమన్నా ఉంటే బయట వాళ్ళు తెచ్చుకోవాలి. బయట వాళ్ళు ఇప్పుడు టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే పార్టీలో చేరారండి, టీడీపీలో నుంచి ఒక పార్టీ వ్యక్తి వైసీపీలో చేరితే అదే మన పార్టీలో ఒక వ్యక్తి అక్కడ ఓడిపోయింటాడుగా, ఆ వ్యక్తిని నమ్ముకొని ఎంతో మంది కార్యకర్తలు నిలబడి ఉంటారుగా, మన పార్టీ కోసం కష్టపడి ఉంటారుగా. ఈ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి అధికార చలాయింపులు చేస్తే మన పార్టీ వాళ్ళ బతికేంటి, మన పార్టీ ప్రస్థానం ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? రేపు పొద్దున మన అధికారం రావాలన్నా ఇంకొకటి రావాలన్నా ఈరోజు చెప్పే మాటల కంటే రేపు పొద్దున మీరు చేసే పనుల్ని ప్రజల్లో తీసుకెళ్ళగలిగేవాడు కావాలి కదా, వాడే కదా కార్యకర్త. అలాంటి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది ఖచ్చితంగా జగన్ సార్ వల్ల కాదు. జగన్ సార్ 100కి 100 పాళ్ళు ప్రజా సంక్షేమ పథకాలు నడిపిస్తున్నాడు, 100కి 100 పాలు కష్టపడుతున్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటారా? పూర్తి స్థాయిలో తెలియదు అనమాట, ఖచ్చితంగా చెప్పగలం. పూర్తి స్థాయిలో జగన్ సార్కి ఇవన్నీ తెలియదు. ఆయన ప్రభుత్వ పథకాలు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాల మీదే దృష్టి పెట్టారు, పార్టీ మీద కాస్త దూరంగానే ఉన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉంటేనే రేపు పొద్దున మళ్ళా మనం ఏదైతే పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి సంక్షేమాలు అందిస్తున్నామో ఆ సంక్షేమ పథకాలు మళ్ళీ ప్రజల్లో తీసుకెళ్లి మేము చేశామని అనిపించాలంటే కార్యకర్తలే చేయాలి. ప్రతి గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరగలేరు, ప్రతి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులే చెప్పగలుగుతారు, ఆయన కార్యకర్తలే చెప్పగలుగుతారు. అయితే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు, ఇక్కడ నాదొక చిన్న ప్రశ్న చెప్పండి సార్. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన కార్యకలాపాల మీద దృష్టి పెడతారు, కానీ ఇక్కడ
ప్రజలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, సంక్షేమంకు సంబంధించి, మరో పక్క పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కూడా చూసుకోవాలి. పార్టీలో ఉన్న లోపాలు ఉంటే మీలాంటి కార్యకర్తలు కానివ్వండి, క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మీలాంటి వాళ్ళ అవసరం ఖచ్చితంగా ఉంది. దానిని సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళాలి కానీ పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? నేను పార్టీని వదిలేసంటే నేను పార్టీని వదలడానికంటే ఈ రోజు వదిలిన వేరే పార్టీని వెళ్ళానండి. ఉన్నమాట ఏంటంటే నేను రాజకీయ నాయకుని కాదు. ఏంటంటే ఈ పార్టీ వదిలితే ఆ పార్టీకి వెళ్తాను, ఆ పార్టీకి వదిలి ఇంకో పార్టీకి వెళ్తాను, ఇలా పార్టీలు మారే ఆ క్యాడర్ మారి. జగన్మోహన్ రెడ్డి నాయకుడు కాకపోయినా ఇప్పటికేనా అన్న, దయచేసి అన్న, నేను ఇప్పటికి కాదు, రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి బతుకున్నంత కాలం ఎప్పటికమ్మానే. నేను పార్టీ నుంచి బయటికి రావడం గల కారణాలు ఏంటంటే టీడీపీ వాళ్ళు వచ్చి మన మీద అజమాయిషీ చేస్తుంటే, అజమాయిషీని చూసి మన కార్యకర్తలు కొంతమంది బాధపడుతుంటే, చెప్పినా కొంతమంది కింద నాయకులు వినకపోతుంటే, చెప్పుకోవడానికి బహిరంగంగా చెప్తే పార్టీ ఇబ్బంది పడుతుందేమని సైలెంట్ అయిపోయాను అంతే. అంటే సోషల్ మీడియాలో కొండా రాజశేఖర రెడ్డి గారు ఒక పోస్ట్ వచ్చింది అంటే ఖచ్చితంగా పార్టీలో విధానాలని ప్రశ్నిస్తారు, పార్టీలో లోపాలని ప్రశ్నిస్తారు, ఎత్తి చూపిస్తారు అనేది అందరికీ తెలుసు. మీ నాకు తెలిసి మీ ఫేస్బుక్ అకౌంట్స్ కూడా చాలాసార్లు బ్లాక్ చేశారు చాలామంది, అవన్నీ సంఘటనలు కూడా నాకు తెలుసు చాలాసార్లు. కానీ ఇప్పుడు ఆ యాక్టివిటీస్ కనుమరుగవుతున్నాయి కొండా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, ఎందుకని? ఇప్పుడు నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే అండి, పార్టీ తరఫున వేరు, ప్రభుత్వం తరఫున వేరు. నేను జగన్మోహన్ రెడ్డి సార్కి ఏం చెప్తానంటే, ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి సారు 100కి 100% ప్రజల తరఫున నిలబడ్డాడు, కష్టపడుతున్నారు, కష్టపడతారు కూడా. ఎందుకంటే ఆయనకు అంత నిశ్చయం ఉంది, ప్రజలు మనకు అధికారం ఇచ్చారు, మన ప్రజలకు ఏదో చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, ఖచ్చితంగా సంక్షేమం వాళ్ళకి అందిస్తే రేపు పొద్దున మన వెంట నిలబడతారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాప్రతినిధిగా కంటే ప్రజల్లో ఒకరిగా నిజంగా ప్రజలకు మంచి చేస్తున్నారు. కానీ నేనేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్ గారు అభిమాని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా బయటకు వచ్చిందని అభిమాని కాబట్టి ఆయన కష్టం చూసాము, ఆయన కన్నీళ్లు చూసాము, ఆయన ఆయన ఎంత ఓర్పుతో ఉంటాడో, ఎవరు ఎన్ని అవమానించినా ఎంత దిగమింగుతాడో ఎన్ని చూసాం. నా బాధ ఏంటంటే ఎవరైతే జగనన్న అంటారో, ఎవరైతే జగనన్న తిట్టారో, అవన్నీ జగనన్నకు తెలియదు. ఇప్పుడు జగన్ సార్ని, జగన్ సార్ కుటుంబాన్ని ఎన్ని మాటలు అన్నారు, ఎంత అవహేళన చేస్తారు అవి మాకు తెలుసు. మేము ఇప్పుడు వాళ్ళు తీసుకోవద్దని మేము అనం. కింది స్థాయిలో అంటే ఒక కార్యకర్త మనోభావం దెబ్బతినే విధానం ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. అది నాకు బాధ అనిపించింది. ఇప్పుడు ఈ నాయకుడు ఈ పార్టీ కాబట్టి ఇంకో పార్టీకి వెళ్తాడు, ఆ పార్టీ కాబట్టి ఇంకో పార్టీకి వెళ్తాడు, వీళ్ళకి అధికారం కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు కావాలి? కార్యకర్తలు కావాలి. కార్యకర్తలకు ఎవరు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కావాలి. మేము నిజమైన జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరే వాళ్ళం కాబట్టి కింద తప్పుల్ని ప్రశ్నిస్తున్నాం. ఆ ప్రశ్నించే దేనికంటే పార్టీ బాగుండాలి, జగనన్న బాగుండాలి. కానీ కొంతమంది మింగుడు పడ్డం లేదు. దానివల్ల ఒక ప్రశ్న, ఎప్పుడైనా ఇవన్నీ మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా? ఖచ్చితంగా చేశానన్న. బట్ అంటే జగన్ సార్ బిజీగా ఉన్నారు, పైగా మా దురదృష్టం, మా కార్యకర్తల దురదృష్టం ఏమో కానీ ఈ కరోనా రావడం, సార్ కూడా బిజీగా ఉండడం, ఈ సంక్షేమ పథకాల్లో బిజీగా ఉండడం వల్ల అపాయింట్మెంట్ కుదరలేదు. నేను ఇప్పటికీ ప్రయత్నిస్తాను, నేను పార్టీ నుంచి వదిలేసలేదు. ఖచ్చితంగా నేను విరామం తీసుకొని వద్దు ఈ రాజకీయాలు ఎందుకని దూరంగా ఉన్నాను. ఒక అభిమానిగా మటుకు ఎప్పుడు జగన్ సార్ అభిమానే, నేను బతికున్నంత వరకు జగన్ సార్ అభిమాని సార్. ఈ రోజు మీకు చెప్తున్నాను సార్, వ్యక్తిగతంగా చెప్తున్నాను, పదవులే కావాలనుకుంటే, స్వలాభాలే కావాలనుకుంటే ఏ పార్టీకి పోయి నేను విమర్శించినా పదవులు ఇస్తారు సార్. ఏ పార్టీ ఈ రోజు కాకుండా వేరే పార్టీకి పోతే పదవులు ఇవ్వరా సార్? హలో చెప్పండి చెప్పండి. ఇంటిసారి కదా సార్, అలాంటప్పుడు మా స్వలాభాలు ఎప్పుడు ఆలోచించాలి? ఇప్పుడు టీడీపీ వాళ్ళు అధికారం ఉన్నంత వరకు టీడీపీ పక్కన నిలబడి జగన్ సార్ అలా 100,000,000,000 తిన్నాడు, ఇలా తిన్నాడు, అలా తిన్నాడు అని అన్ని విమర్శలు చేశారా? అధికారం రాగానే జగన్మోహన్ రెడ్డిలో ఒక నాయకుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజాయితీ పడిన వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు గుర్తొచ్చింది. కానీ మేము అభిమానులు సార్, ప్రాణం ఇచ్చే అభిమానులు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా బయటకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా, రేపటిదాకా మేము చచ్చేదాకా మేము ఆ రోజు నాయకుడిగానే భావించాం, రేపటికి నాయకుడిగా భావిస్తాం, మా భవిష్యత్ తరాలు మేము బతుకున్నంత వరకు నాయకుడే మాకు ఆయన నాయకుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు. ఇప్పుడు ఫైనల్ గా కొండా రాజశేఖర్ రెడ్డి ఒక జగన్ గారు సపోర్టర్ గా అలాగే కంటిన్యూ అవుతున్నారు, చిన్న బ్రేక్ ఇచ్చారు అంతే, మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి వైసీపీ తరఫున? ప్రశ్నిస్తే నచ్చదు చాలా మందికి. ఎలా అంటే అభిమానం అంటే, చాలా మంది అభిమానం అంటే అర్థం ఏమనుకుంటారంటే రోజు పొద్దున్న లేచి జై జగన్ అన్న, జై విజయసాయి రెడ్డి అన్న, జై అంటే భజన చేయడం కాదండి. అంటే మన సాయి రెడ్డి, ఇప్పుడు జగన్ సార్ కానీ సాయి రెడ్డి సార్ కానీ ఇంకొక పెద్దవాళ్ళు కానీ బాగుండాలంటే కింది స్థాయి తప్పులేని ఒక కార్యకర్త గాను, ఒక అభిమాని గాను పెద్దలకి చేరవేయాలి కదా. అంటే కార్యకర్త బాధ్యత. మీలో ఉన్న అసంతృప్తి కేవలం పార్టీలో ఉన్న కొందరు వ్యక్తుల మీద కానీ, పార్టీ మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేదు?
లేదు సార్, నాకు జగన్ సార్ అంటే ప్రాణం సార్, ప్రాణం జగన్ సార్ అంటే. అయితే మీలాంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, మీలాంటి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మందే ఉన్నారు, ఇటువంటి అసంతృప్తితో ఇంకా పార్టీలో ఎవరైనా ఉన్నారా, ఎంతమంది ఉండొచ్చు మీ దృష్టిలో ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఉంది సార్, నేను బయట బహిరంగంగా మాట్లాడటం గల ప్రప్రథమ కారణం ఇదే. అది ఒకరో ఇద్దరో పది మందో ఐదు మంది అయితే నేను స్పందించను సార్, నేను వాళ్ళకే ఫోన్ చేసినప్పుడు సమాధానం చెప్పి సద్దుమంచేవాన్ని. ఇలాంటి కార్యకర్తలు నాలాంటి నాకంటే ఇంకా గట్టిగా అభిమానించి కింది స్థాయిలో కష్టపడిన కార్యకర్తలు వాళ్ళ బాధను వ్యక్తీకరిస్తూ నాకు కాల్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది సార్. నిజమే వాళ్ళు కష్టపడింది, వాళ్ళు కష్టపడింది అవన్నీ నాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఈ రోజు పడుతున్న ఆ చిన్న చితక బాధలు ఉంటాయి చూడండి సార్. ఒక ఊరిలో ఒక గ్రామీణ ప్రాంతంలో నిన్నటిదాకా టీడీపీలో ఉండి ఈ రోజు వైసీపీకి అధికారం రాగానే అక్కడ లోకల్ ఎమ్మెల్యే సమక్షంలో ఈ ఈ టీడీపీ వ్యక్తి మన పార్టీలో జాయిన్ అయ్యి మన వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే చూసి కూడా కళ్ళుండి గుడ్డు వాళ్ళకి ఎలా ఉన్నాను సార్. మన జగన్ అన్న అభిమాని సార్, ఎలా కమ్ముంటాను నేను? జగన్ అన్న అభిమానులందరూ బాగుండాలని కోరుకుంటాను నేను. రైట్. ప్రస్తుతం రాజకీయాల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏడాదిన్నర అయిపోయిన తర్వాత ఓవరాల్గా సంక్షేమ విషయంలో చాలా సక్సెస్ అయ్యారు అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట. కానీ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది, అది రేపు ఎన్నికల్లో ప్రభావితం చూపించే అవకాశం ఉంది అనేది ప్రతిపక్షాలు చెబుతున్నమాట. మీ అనాలిసిస్ ఏంటి? క్షేత్రస్థాయిలో మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కాబట్టి ఈ ఏడాదిన్నర పాలన మీద ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా పరంగా నేను ముందే చెప్పాను, పార్టీ వేరు పరిపాలన వేరు. జగన్మోహన్ రెడ్డి యాజ్ అ చీఫ్ మినిస్టర్ గా ప్రజలందరికీ ఆయన బాగు చూడాల్సిన బాధ్యత ఆయనకుంది. మేము పార్టీ పరంగా మొన్నటిదాకా ఆలోచించాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాధికారిగా ముఖ్యమంత్రిగా తన బాధ్యతని 100కి 100% తన కర్తవ్యాన్ని నెరవేర్చనమాట ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ప్రజలందరూ ఎవరు కాదనలేదు, 100కి 100 పాలు సంక్షేమాలు ఎన్ని కార్యక్రమాలు మన కళ్ళకు కనపడుతున్నాయండి. సాధారణమైనటువంటి ఒక గ్రామీణ ప్రాంత పిల్లల భవిష్యత్తు కోసం నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టి మీరు చెప్పండి, చిన్నపిల్లల ఓట్లు ఉన్నాయా? చిన్నపిల్లల ఓట్లు లేవుగా. వాళ్ళు ఏమైనా రేపొద్దున జగన్ గారు ఓట్లు వేస్తాడు అందుకనే పెద్ద కావాలని చేశాడు ఈ ప్రోగ్రామ్ పెట్టాడు అనడానికి లేదు. ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు అంటే విద్యను అందిస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయని ఒక మంచి ఆలోచన. ఇవే కాదు అమ్మ ఒడి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చాలా దూరదృష్టితో ఉన్నాయి. అలాగే నేను అనేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వాళ్ళు అందుకున్నా సరే, వాళ్ళు బెనిఫిట్ అయినా సరే, మళ్ళా మన కార్యకర్తల చేత ప్రజలు గుర్తు చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం పార్టీ కాబట్టి, మన సేవా సంఘం కాదు పార్టీ కాబట్టి, మనం ప్రజలు మన ద్వారా మంచి జరిగినా కూడా మన కార్యకర్తల ద్వారా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల ద్వారా ఆ మండల నాయకుల ద్వారా మనం చేసిన పథకాల గురించి ఒక నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒక సభనో లేకపోతే ఏదో ఒకటి పెట్టి మేము ఇది చేస్తున్నాం రాబోయే కాలంలో ఇది చేయబోతున్నాం అని చెప్తూ ఉండాలి. మనం మన పార్టీలు రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయ పార్టీలు భవిష్యత్తు అన్నది ఉండాలి కాబట్టి అది ఎంతవరకు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి సార్ మటుకు 100కి 100 పాలు ఆయన శాయశక్తిలా కష్టపడుతున్నారు. కానీ అడుగడుగున ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది, న్యాయపరంగా చాలా చిక్కులు ఎదురవుతున్నాయి, ఆయన అనుకున్నవి చాలా వరకు చేయలేకపోతున్నారు, కారణం ఏంటి? ఆయన అనుకున్నది చేయలేకపోతున్నారంటే దీంట్లో ముందుగా మనం టీడీపీ ప్రస్తావన తీసుకోవాలి సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏదైనా ఒక మంచి పని జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడ చిరస్థాయిగా నిలిచిపోతుందో, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి వైఎస్ఆర్ గారి వల్ల ఆల్రెడీ ఆయన రాజకీయ జీవితం సర్వనాశనం అయిపోయింది. ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ ఆయన కొడుకు వల్ల ఆ ఉన్న కాస్త కోస్త రాజకీయ జీవితం కూడా వెళ్ళిపోతుంది, ఆ గోదావరిలో కొట్టుకుపోతుందనే భయంతో ఎలాంటి ప్రజాక్షేమ పథకాన్నైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అగెనిస్ట్ గా కోర్టుల్లో పిల్లేయడం ఆపేయడాలు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి పనులే చేస్తూ కోర్టుల ద్వారా న్యాయస్థానాల్లో ఉన్నటువంటి ఆయన మనుషులు అంటే తప్పు అవుతుందేమో, ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి బలాన్ని ఆయన బంధుగణాన్ని ఆయన ఉపయోగించుకొని ఇల్లు జగన్ గారిని మోసం చేయడం లేదు సార్, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజల్ని ప్రజలకు అందేటువంటి సంక్షేమ పథకాల్ని మోసం చేస్తున్నారు. రేపొద్దున వీళ్ళు ప్రజల ముందుకెళ్ళి ఎలా ఓట్లు అడుగుతారు సార్? ప్రజల్నే మోసం చేసి ప్రజా సంక్షేమాలను ఆపేసి ఆ ప్రజలకు అందే బెనిఫిట్ ని కోట్లు పోయి ఆపిన తర్వాత రేపు ప్రజలకి వెళ్ళి మాకు ఓటేయండి అని అడిగే అధికారం టీడీపీకి ఎలా ఉంటుంది? ఉండదు కదా. అంటే ప్రధానంగా మూడు రాజధానుల అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చారో తీసుకొచ్చారో తెలుగుదేశం పార్టీ ఒక పాయింట్ రేజ్ చేసింది. ఎన్నికలకు ముందు చెప్పలేదు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని, అప్పుడు ఖచ్చితంగా అమరావతికే కట్టుబడి ఉంది కానీ మాట తప్పారు మడం తిప్పారు అనేది. ఒక్కసారి చెప్పగలుగుతారు సార్? ఆ క్వశ్చన్ సరిగ్గా వినపడలేదు.
అంటే ఎప్పుడైతే మూడు రాజధానుల అంశం తెర మీదకు తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత తెలుగుదేశం పార్టీ రేజ్ చేసిన పాయింట్, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో ఈ మూడు రాజధానుల అంశం ప్రస్తావించలేదు, అమరావతికే కట్టుబడి ఉన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు, మడం తిప్పారు రాజధాని విషయంలోని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఇప్పుడు ఒక ప్రాంతానికి నిలకడగా నిలబడిపోతే మేము కూడా మేము జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో రాజధాని పెట్టాలి, వాళ్ళు బాగుండాలి అనుకుంటే కరెక్ట్ కాదు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ప్రాంతాల వారీగా ఏ ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి, ఏ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని గుర్తు పెట్టుకొని ప్రతి ప్రాంతానికి సమన్యాయం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఎలాగో ప్రజల యొక్క యోగక్షేమాలు పట్టించుకోకుండా, ప్రాంతాల యొక్క అభివృద్ధి పట్టించుకోకుండా తన స్వలాభాల కోసం అమరావతి రాజధాని పెట్టుకుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్వలాభ రాజధాని అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతాలన్నిటికీ న్యాయం చేస్తూ అటు కర్నూలుని కానీ ఇటు అమరావతిని కొనసాగిస్తూనే విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ మూడు రాజధానిని ప్రకటించడం జరిగింది. దానివల్ల ప్రజలకి ఏం నష్టం జరగదు కదా. అక్కడ నష్టం జరిగేది ఎవరికంటే అక్కడ రియల్ ఎస్టేట్ దందాలు చేసుకునే వాళ్ళకి, అక్కడ ఆల్రెడీ భూములు ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్గొని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు బినామీల చేత భూములు కొలిపించినటువంటి వాళ్ళకి నష్టం, ప్రజలకి ఏం నష్టం లేదు దానివల్ల. అంటే ఈ ప్రకటన ముందే చేస్తుంటే 151 స్థానాలు వచ్చి ఉండేవి కాదేమో అనేది కదా టీడీపీ చేస్తున్న ఆరోపణ. తప్పు సార్, ఎందుకంటే 151 స్థానాలు అంటే అమరావతి అమరావతిలో రాజధాని ఉండాలి అని చెప్పి నేను అన్నాను. ఇప్పుడు నాకు ఉదయగిరి అండి, నా ఉదయగిరిలో ఏదైనా మంచి పని జరగాలనుకుంటాను కానీ అయ్యో నాకు అమరావతిలో రాజధాని ఉండాలండి, ఆ రాజధాని పెట్టకపోతే నేను అన్నం తినండి, నేను ఎందుకు అంటానండి, నాకేం అవసరం దానివల్ల? నా ప్రాంతం, నా ఊరు, నా స్వలాభం అంటే నా ప్రాంతానికి ఏం జరుగుతుందని ఆలోచిస్తాను అంతేగాని అమరావతిలో రాజధాని ఉండాలి, చంద్రబాబు నాయుడు బినామీలు బాగుపడాలి అని నేను ఎందుకు ఆలోచిస్తాను? అంటే వైసీపీ అంటేనే రైతు పక్షపాత ప్రభుత్వం అంటారు, 300 రోజులు పైబడి రైతులు అక్కడ దీక్షలు చేస్తున్నా ఎందుకు కనీసం వాళ్ళతో చర్చించలేదు, వాళ్ళ డిమాండ్లను పరిష్కరించే దిశగా ఎందుకు ఎటువంటి కృషి చేయట్లేదు ప్రభుత్వం? అంటే అవును సార్, నేను ఒక మాట చెప్తాను ఏంటంటే సార్, మీరు మీడియా ప్రతినిధులు, మీరు రైతులకి రియల్ ఎస్టేట్ భూములు వ్యాపారం చేసే వాళ్ళకి తేడా లేదు సార్. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఏ ఒక్క రైతైనా ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇక్కడ రైతులందరూ మాకు ఇక్కడే రాజధాని పెట్టండి అంటున్నారు, కానీ మాకు ఇక్కడ ఏమైనా భూమికి నీళ్ళు కావాలా, లేకపోతే ఇక్కడ ఏమైనా మాకు ఏమైనా పలానా దానికి ఏమైనా ఒక ఎకరాకి ఏమైనా కాంపెన్సేషన్ కావాలి, ఏంది వేరే పంట వేసా మాకు లాస్ వచ్చింది పలానా పంట అయిన వాళ్ళని చెప్పడం లేదు. మాకు ఇక్కడే పెట్టండి రాజధాని, మా భూములు 50 లక్షల నుండి 5 కోట్లు కావాలి, 6 కోట్లు కావాలని చెప్పి వీళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. రైతులు ఎప్పుడు అలా కోరుకోరండి. రైతులు అంటే పొద్దున లేచి కష్టపడుతూ తమ స్వేదాన్ని చిందించి పంటను పండించేవారు రైతు. అలాంటి రైతులు ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా కాదు కోట్లాదిగా ఉన్నారు. వాళ్ళు రైతులు, వీళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ దందాల కోసం చంద్రబాబు నాయుడు గారి చెప్పుల్లో వీళ్ళు కాళ్ళు పెట్టి నడుస్తున్నారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. వాళ్ళ వాయిస్ అలా వినిపిస్తున్నారు, రైతులు 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 అని రైతు అనే పదాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అమరావతిలో ఆ పదాన్ని వాడి. అంటే ప్రస్తుతం రాజశేఖర్ గారు, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల మీదే ఒక వివాదం నడుస్తోంది, స్థానిక సంస్థల ఎన్నికల మీద వివాదం నడుస్తోంది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఉంది. అంటే కరోనా పేరు చెప్పి కరోనాను వాడుకొని ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకూడదు, ఎన్నికలు పెట్టద్దు అనేది వైసీపీ స్టాండ్, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఈసీ చెబుతున్న మాట ఎలా చూడాలి? కరోనాని వాడుకొని జగన్ గారు రావడం లేదు. కరోనా అనేది ఒక పెను ప్రమాదం అని చెప్పి మనం గుర్తు చేసింది ఎవరు? నిమ్మగడ్డ గారే కదా. నిమ్మగడ్డ గారే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ పెట్టాలనుకుంటే నిమ్మగడ్డ గారు కోర్టు చెప్పండి సార్. ఒకప్పుడు కరోనా నిమ్మగడ్డ గారు వాడుకున్నారా అయితే మార్చిలో? ఖచ్చితంగా వాడు ముమ్మాటికి వాడుకున్నారు సార్. మీలాంటి మీడియా వాళ్ళకి బాగా తెలుసు కదా అది. నేను అనేది ఏంటంటే సార్, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటి పెద్దగా కరోనా ఎఫెక్ట్ లేని టైంలో, అది 1-2 కేసులు అప్పుడప్పుడు నమోదవుతున్న టైంలో ఎలక్షన్ పెట్టాలనుకుంటే ప్రభుత్వం ఆ రోజు కరోనా ఉంది అంటే ప్రజలను చంపేయాలనుకుంటున్నారా, ప్రజలు చచ్చినా మీకు రాజకీయాలే కావాలని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి ఇదే నిమ్మగడ్డ గారు, ఈ నిమ్మగడ్డ వెనకుండి నడిపిస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడే మాట మీకు తెలుసు. ఆనాడు ప్రజలకు ప్రమాదం అన్నప్పుడు ఈనాడు విస్తృత స్థాయిలో జరుగుతున్నాయి ఏంటి కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజు ఎన్ని కేసులు నమోదవుతున్నాయండి? పైగా సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిందని కూడా అటు ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు జాగ్రత్తగా ఉండనని. ఇలాంటి టైంలో రాజకీయాలు ఏదైతే అప్పుడు వద్దన్నారో ఈ రోజు కావాలని అంటున్నారంటే వీళ్ళు అవసరమైనప్పుడు వద్దంటారు, వీళ్ళకి అవసరమైతే కావాలంటారు. అంటే వీళ్ళ స్వలాభాల కోసం ప్రజలు చచ్చినా వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి కావాల్సింది రాజకీయ
పార్టీల భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలి ఇలాంటి మాటలకి, ఖచ్చితంగా సిగ్గుపడాలి. నిమ్మగడ్డ లాంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి రాజకీయాలు చేస్తూ రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ దీని మీద మీరు వైసీపీ స్కూళ్లు తెరిస్తే కరోనా లేదు, ఒకవేళ ఇప్పుడు సంకల్ప యాత్రకు మూడేళ్లు అని చెప్పి పాదయాత్రలు గుంపులు గుంపులుగా వెళ్తున్నప్పుడు అప్పుడు కరోనా ఎఫెక్ట్ లేదు, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ లేదు, ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తే మాత్రమే కరోనా అడ్డొచ్చిందా అని. నేను మాట చెప్తాను సార్, ఇలా కరోనా ఎఫెక్ట్ ఉందా లేదా తర్వాత విషయం సార్. చంద్రబాబు నాయుడు కరోనా గురించి మాట్లాడడానికి అసలు సిగ్గు ఉండాలి అతనికి. నేను ఈ మాట అంటే పెద్ద మాట అవుతుందేమో, సిగ్గు అనేది ఉండాలి కాస్త ఆయనకి. ఎందుకంటే ఇంత కరోనా ఎఫెక్ట్ టైంలో వెళ్ళిపోయి హైదరాబాద్ లో కూర్చొని జూమ్ కాల్లో మాట్లాడేటువంటి తను ఏంది, ఒక సాధారణ నాలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు జూమ్ కాల్లో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, మాజీ ముఖ్యమంత్రిగా 40 ఏళ్ళు రాజకీయం ఉన్నటువంటి ఆయన కూడా హైదరాబాద్ లో కూర్చొని నీతులు చెప్తాడు, రాష్ట్ర ప్రజలు ఎలా ఉండాలి, నాయకులు ఎలా ఉండాలి అని హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ చెప్తాడు. తనన్నీ చెప్పేది కరోనా ఎఫెక్ట్ ఉందా లేదా అనేది అబ్బా గొడుగులు బయటకు వస్తే కదా తెలిసేది. హైదరాబాద్ ఇంట్లో కూర్చుంటే కరోనా ఎఫెక్ట్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? బయటకు వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. ఏనాడన్నా గెలిపించిన కుప్పంకైనా వెళ్ళాడా? గెలిపించిన కుప్పం ప్రాంతంగానే వెళ్ళాడు? వెళ్ళలేదు. కరోనా టైంలో నానా ఇబ్బందులు పడుతూ కనీసమైనటువంటి అవసరాలు తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్న ఆ టైంలో కూడా కనీసం కుప్పం ప్రాంతం వైపు తొంగి కూడా చూడలేదు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఆయన, అతను రాజకీయం తప్ప ఏమీ చేయడండి. ప్రజలు ఇవన్నీ ఇత పట్టవు అతనికి, అలా నచ్చవేసలు కదా చంద్రబాబు నాయుడు గారు, అవి నచ్చనే నచ్చు. అంటే కేంద్రంలో అధికారులు ఉన్న భారతీయ జనతా పార్టీతో వైసీపీ సఖ్యతగా వెళ్తోంది అనేదే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆ సఖ్యత కుదరదు, కొంచెం పోరాటం దిశగా వెళ్ళాలి అని చెప్పి సీనియర్ నేతలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విషయంలో ఎలా చూస్తారు, కేంద్రంతో సఖ్యతగా ఉండాలా లేదంటే మనకి రావాల్సినవి సాధించుకోవాలన్నప్పుడు కాస్తంత అగ్రెసివ్గా పోరాటం చేయాల్సిన అవసరం ఉందా? సార్ ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం పార్టీల పరంగా కంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఒక సగటు మనిషిగా ఆలోచించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి ఒక ప్రాణనాడి లాంటిది పోలవరం అనేది. అవును ఖచ్చితంగా సార్, రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలే మనకు ముఖ్యం కాబట్టి రాష్ట్ర ప్రయోజనం గురించి ఆలోచిస్తే ఇది ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి లాంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ గురించి ఎంతో మంది రాజకీయ నాయకులు కష్టపడ్డారు, ఎంతో మంది వ్యక్తులు కష్టపడ్డారు. నేను ఎవరిని తక్కువ చేయడం లేదు. దాంట్లో అగ్రగామిలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి దానికి పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చారు. ఈ రోజు నేను అనేది ఏంటంటే, గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యాలు, గత ప్రభుత్వాలు తమ స్వలాభాల కోసం తమ పార్టీల ఫండింగ్ కోసం చేసుకున్నటువంటి స్వప్రయోజనాల కింద పోలవరం ప్రాజెక్ట్ అనేది నలిగిపోయింది. నలిగిపోయి వాళ్ళకు ఒక ఎట్టంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఏముందిలే ప్రాజెక్ట్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకున్న క్యారెక్టర్ వెళ్ళింది అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని చూసి అనుకున్నారు. ఆ రకమైన దిశలోకి వెళ్ళిపోయింది ప్రాజెక్ట్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేంద్రం దగ్గరికి వెళ్ళి సానుకూలంగానే, మీరు మొదట అన్నారు చూడండి, సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదండి, రాష్ట్ర ప్రజల కోసం, భవిష్యత్ కోసం తను ఒక మెట్టు దిగే సానుకూలంగా పోతూ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టి పెట్టుకుని ఖచ్చితంగా సఖ్యతగానే పోతున్నారు. మనం పంతాలు పట్టింపుల వల్ల ప్రయోజనాలు జరగవు, ప్రజలకి సానుకూలంగానే పోవాలి. మన కేంద్రంతో గొడవలు పెట్టుకుంటే మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి సార్? కనపడుతున్నాయి కదా, మన కళ్ళ ముందు రాజకీయాలు ఎలా పోతున్నాయి కనపడుతున్నప్పుడు సానుకూలంగా పోయి పోలవనానికి ఉన్నటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో నిధులు రాబట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిధులు రీసెంట్ గా చూసారు కదా, ఉండవల్లి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదైతే కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎన్ని 2,300 కోట్ల పైచీలకు మన రాష్ట్రానికి రిలీజ్ చేస్తానని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. మీరు గమనించారు, ఇదంతా ఎందుకంటే సానుకూలంగా ఉంటేనే జరుగుతాయి. అంటే పోరాటం చేసి ప్రయోజనం లేదంటారు? పోరాటం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయి మీకు తెలుస్తా? నేను దాన్ని వివరిస్తే వేరే విధంగా పోతాయి. అవి పార్టీల పరంగా కోపాల తాపాల మధ్య వెళ్తాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు ఉన్నా, ఏదైతే పార్టీ ఉందో ఖచ్చితంగా కొంతవరకు సానుకూలంగానే పోవాలి. సానుకూలంగా పోకపోతే పంతాలు పట్టింపుల మధ్యలో ప్రజలు నలిగిపోతారు. ఫైనల్ గా ఇంకో విషయం చెప్పండి, పార్టీలో వర్గ విభేదాలు పెరుగుతున్నాయే వైసీపీలో అనేది ఇటీవల కొన్ని పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. మొన్న మధ్యన తాజాగా కూడా విశాఖలో విజయసాయిరెడ్డి గారికి, అక్కడ ఎమ్మెల్యే ధర్మశ్రీ గారికి మధ్య ఎటువంటి వివాదం రేజ్ అయిందో తెలుసు. అంటే ప్రజల్లో చులకనైపోతున్నాము ఇలా వివాదాలు పెట్టుకోవడం వల్ల. అంటే ఒక్క నియోజకవర్గమే కాదు, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉంది. ఎంపీలకి ఎమ్మెల్యేలకి పడదు, కింద క్యాడర్కి ఎమ్మెల్యేలకి పడదు, ఈ పరిస్థితి ఉంది. దీనికి కారణం ఏంటి? దీన్ని సర్దుకోవాల్సిన అవసరం, దీన్ని పరిష్కరించాల్సిన అవసరం పార్టీ మీద లేదా? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?
ఖచ్చితంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది ఖచ్చితంగా నాకు ఉపయోగపడే క్వశ్చన్ కూడా, ఎందుకంటే నేను ఇన్ని రోజులు నేను మాట్లాడుతూ వచ్చింది కూడా దీని గురించే. కాబట్టి దీని గురించి ఒక 2 నిమిషాల విషయం నేను చెప్తాను సార్ క్లియర్ గా. ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది ఏమంటున్నారంటే, పెద్దలు మనకి ప్రభుత్వం ముందు ముఖ్యంగా పార్టీది ఏముంది తర్వాత చూసుకోవచ్చు అంటున్నారు. పార్టీలో దేని వల్ల గొడవలు వస్తున్నాయి? ఆధిపత్యాల వల్ల. నాకు పెత్తనం కావాలి, ఈ నియోజకవర్గం నా చేతుల్లో ఉండాలి, ఆ నియోజకవర్గం ఈయన చేతుల్లో ఉండాలి, ఈ జిల్లా ఈయన చేతుల్లో ఉండాలి. ఇక్కడ ఎవరు ఎవరి చేతుల్లో ఉన్నా ముఖ్యంగా ఉండేది అందరు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎందుకంటే ఆయన చేతులతోనే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కష్టపడింది అతను, ఓట్లు అతను చూసేశారు, మేమందరం అతను చూసి కష్టపడ్డాం, వేరే వ్యక్తులు చూసి కష్టపడలేదు. ఇక్కడ వీళ్ళు చేసే ఆధిపత్య అంటే ప్రతి పార్టీలో ఉంటాయి సార్, అది టీడీపీ కానీ ఇంకొక పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ. లోకల్ గా ఉన్నటువంటి రాజకీయాలు ఎలా ఉంటాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎన్నో చూసుంటారు, మీకు అన్ని తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఎట్లా ఉంటాయి కింది స్థాయి రాజకీయాలు మీకు తెలుసు కదా సార్. వీళ్ళు కింది స్థాయి రాజకీయాల్లో వాళ్ళ స్వప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడుతున్నారు, పార్టీ భవిష్యత్తుని అంధకారంలో వేస్తున్నారు. అది పార్టీ పెద్దలు గమనించాలి. కానీ పార్టీ పెద్దలు తెలిసి సైలెంట్ గా ఉంటున్నారా, తెలియక సైలెంట్ గా ఉన్నారా, అర్థం కావట్లేదు. ఇది ముఖ్యమంత్రి గారికి తెలుసని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమ పథకాల్లో బిజీగా ఉంటూ పార్టీ మీద ఎక్కువ ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. కానీ పెద్దలు తెలిసి కూడా కళ్ళుండి గుడ్డి వాళ్ళగా ఉంటే పార్టీ అంధకారంలో పడుతుందని కనీస విజ్ఞత అనేది ఉండాలని చెప్పి వినయపూర్వకంగా వాళ్ళు వేడుకుంటున్నారు. ఖచ్చితంగా ఆధిపత్యాలు జిల్లాలో పెత్తనాల కోసం నియో చెప్పండి సార్. రాజశేఖర్ గారు, ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలియాలని ఏం లేదు, కానీ పార్టీలో సీనియర్లు కానీ అధిష్టానంలో ఉన్న పెద్ద పెద్దలు కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది కదా. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఖచ్చితంగా సార్, 100కి 100 రూపాయలు మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏ తప్పులు చేసినా తప్పుడు చేసిన వాడి మీద ఆ ఎఫెక్ట్ కనిపించదు. ఈ తప్పులు ఎవరైతే చేశారో వీళ్ళందరూ ఏ పార్టీ కింద ఉంటారో ఆ పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ పార్టీ కింద మేము ఉన్నాం కాబట్టి మా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, మా పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళ గురించి నేనైతే బహిరంగంగా చెప్పేస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కాబట్టి పార్టీకి జగన్ గారికి ఎవరైతే చెడ్డ పేరు తెస్తారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా నేనైతే బహిరంగంగా చెప్పాను. చెప్పడం వల్లే ఈ రోజు నేను ఎలా కూర్చున్నాను, దేని పనికి రాకుండా. నిజంగా జగన్ గారి యోగక్షేమాలు కోరుకునే ఎవరైనా సరే, పార్టీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ఎవరైనా సరే తప్పు జరిగితే ఇవి తప్పు జరుగుతున్నాయని చెప్తారు. అలా కాకుండా స్వప్రయోజనాల కోసం స్వార్థాల కోసం భజనలు చేస్తామంటే చేసుకునేవారు. నాకే దానివల్ల నాకు పోయేదేమి. రైట్. రాజశేఖర్ గారు, ఇంకో విషయం, తిరుపతిలో ఉప ఎన్నికలు అనివార్యమైన నేపథ్యంలో ఆల్రెడీ మీకు తెలుసు టీడీపీ అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటించేశారు పనమాక లక్ష్మి గారిని. అంటే టీడీపీ ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదలవ్వకుండా ఒక అడుగు ముందుకు వేసిందని అనుకోవాలా, లేదంటే టీడీపీ ఏమన్నా ముందు జాగ్రత్త పడిందా, ఎలా చూడాలి దాన్ని? అంటే మీరు ఆ దగ్గరే కాబట్టి, ఆ కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఆ జిల్లా దగ్గరే కాబట్టి. అవును సార్, నేను అదే చెప్తాను. అందుకనే సార్, ఎందుకంటున్నానంటే టీడీపీ ముందే జాగ్రత్త పడినా ఇంకొకటి పడినా కూడా అక్కడ ఎంత మాత్రం రిజల్ట్స్ ఉంటాయని ప్రజలందరికీ ఆల్రెడీ తెలుసు. పెద్ద దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఎగిసెగిసి పడ్డం తప్పితే ఎంత ఎగిరినా కూడా కిందే పడడం. టీడీపీకి అయితే ఎంత ఆత్రం పడినా కూడా అది డిపాజిట్స్ కూడా రావు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈనాటికి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద 100కి 100 రూపాయల అభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక చిన్న వ్యక్తి కూడా తప్పుగా మాట్లాడడం లేదు. లోకల్ గా చిన్న చిన్న రాజకీయ నాయకులు చేసే తప్పులు లేవని ఇది తప్పు అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని ఎవరు అనడం లేదు. ఆయన మీద అందరికీ ఆ గౌరవం ఉంది. ఆయన ప్రభుత్వం తరపున చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందుతుంది. ఆ ప్రజలే ఓట్లేస్తారు. ఆ ప్రజలు ఓట్లేసినా మినిమం కొన్ని లక్షల్లోనే మెజార్టీ ఉంటుంది, వేలల్లో కూడా కాదు, లక్షల్లో. ఇంతకు ముందు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి అనేది. ఎందుకంటే మొన్న దుబ్బాక ఫలితం తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా చాలా దూకుడుగా ఉంది, టీడీపీ కూడా ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఫస్ట్ టైం జరుగుతున్న ఎన్నికలు, ఖచ్చితంగా రెఫరెండంగానే తీసుకోవాలి. ఎలా ఉంటాయనుకోవచ్చు ఫలితాలు? వీళ్ళు ఇప్పుడు బీజేపీ కానీ టీడీపీ కానీ లేదు, జనసేన పార్టీ పోటీ చేసిన వీళ్ళు పోటీ చేయడమే సార్. వీళ్ళు పోటీకి ముందుగా వచ్చి ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏదో అనువుగా ఈ ఎలక్షన్ ఉపయోగపడతాయి, తప్పితే వీళ్ళు గెలవడానికి ఏమి ఉపయోగపడవు. గెలుపు ఆల్రెడీ డిక్లేర్ అయింది. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ యూజువల్ గా అఖండమైన మెజారిటీతో గెలుస్తారు, గెలిచి తీరుతారు. ఇది అందరికీ తెలుసు, అక్కడ పోటీ చేసే వ్యక్తులకు కూడా తెలుసు. తెలియకేం లేదు. అంటే ఇంకా వైసీపీ అభ్యర్థిని ప్రకటించలేదు,
అక్కడ కూడా ఒకవేళ కొత్త వ్యక్తిని అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఇస్తారా, బలిదుర్గా ప్రసాద్ గారి కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఇస్తారా, లేదంటే ఈ మధ్యన కొత్తగా వినిపిస్తుంది చింతామోహన్ గారిని తీసుకునే అవకాశం ఉంది వైసీపీలోకి అని, ఎందుకంటే ఆయన కూడా వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది అని. అటువంటి పరిణామాలు ఏమైనా తెర మీదకి వస్తే ఏమైనా గెలుపు ఓటములు కొంచెం టఫ్ ఫైట్ గా మారే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా సార్. ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున, ఏదైతే వైసీపీ పార్టీ తరఫున ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదని అంటున్నారు. ఇక్కడ వైసీపీ పార్టీ నాయకుడితో నడిచింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక నాయకుని చూసి నడుస్తున్న పార్టీ. ఖచ్చితంగా ఆ నాయకుడు ఏది చెప్పినా ఆ నిర్ణయానికి తగ్గట్టు వెళ్ళిపోతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాధారణ మనిషిని తీసుకొచ్చి అక్కడ ఎంపీగా నిలబెట్టిన మేము ఓటే, అందరూ ఓట్లేస్తారు, దానికి ఏమి ఇదేం లేదు. మా పార్టీలో ఫలానతనే నిలబెట్టాలని ఉండదు. సురేష్ గారు ఎవరండి, మాధవ్ గారు ఎవరండి, మాధవి గారు ఎవరండి, వీళ్ళందరూ ఎవరు? సామాన్యులు, అతి సామాన్యులు, అతి కామన్, చాలా చాలా సర్వసాధారణ వ్యక్తుల్ని ఎక్కడో పార్లమెంట్ తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి మా పార్టీలో ఫలాని వ్యక్తిని నిలబెట్టాలని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు రోజు ఒక సామాన్యుని నిలబెట్టి ఇతనే అభ్యర్థి అన్నా కూడా లక్షల మెజారిటీతోనే గెలుస్తారు, వేల వేల మెజారిటీతో, లక్షల మెజారిటీతో గెలుస్తారు. అంటే 2019 ముందు ఉన్న అదే ఫ్యాన్ గాలి, అదే ఊపు ఇంకా ఇప్పటికీ కంటిన్యూ అవుద్ది అంటారు? ఖచ్చితంగా అండి. 120 రూపాయలు ఫ్యాన్ గాలికి ఏం ఇబ్బంది లేదు. ఆ గాలి ఎప్పుడు ప్రపంచంగా వీస్తూనే ఉంటుంది, అటువంటిది ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ గాలి ఎలాగే వీయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కింది స్థాయి నాయకులు తప్పుడు అంటే వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లతో నాశనం చేయకుండా ఇంకా కష్టపడాలి అంటున్నారు. ఇంకా కష్టపడాలి, కార్యకర్తలను కాపాడుకోవాలి, పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కొండా రాజశేఖర రెడ్డి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయా ఈ ఎన్నికల తర్వాత. ఒక పక్క తిరుపతి ఉప ఎన్నికలు, మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలు, ఏం జరగబోతుందనే ఆసక్తి అయితే అలాగే కంటిన్యూ అవుతుంది. ఇది ఇవాళ ప్రజాప్రశ్న.